ఇప్పుడు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేస్తున్నా. సో ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయాలంటే ముందు ఒక దగ్గర దర్శనం చేసుకోవాలి. దర్శనానికి వచ్చిన పోయేసి వస్తుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు గెస్ట్ గా ఆయనే తాగుతాడా, యాంకర్ గా నేను తాగుతా, బరబ్బర్ తాగుతా, ఎట్లా తాగుతానో చూపిస్తాను మీకు ఈరోజు. ఇంట్రొడక్షన్ చెప్పి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఇంటర్వ్యూస్ లో మీరు కనిపిస్తూ ఉంటారు కదా, లైక్ వోడ్కా తాగుతూ. అరే స్మాల్ చేంజ్, నేను తాగుతూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు, నాకు ఏదైనా ఓకే. అబ్సల్యూట్ బాగుంది. సో ఆర్జీవీ గారు పాలిటిక్స్ కి ఎంట్రీ ఇవ్వను అని చెప్పి చెప్తూ ఉంటారు, బట్ అట్ ది సేమ్ టైం నేను ఏ మాట మీద కూడా ఉండను అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ప్రజలు సేవ చేసే ఉద్దేశం నాకు లేదు. ఒక హోదాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజాసేవ చేస్తున్నారా నాకు తెలియదు. మీ క్యారెక్టర్ జగన్ అనే క్యారెక్టర్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తక్కువ అనిపిస్తున్నారా? మీకు తెలియదు, నాకు తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మీరు ఏమనుకుంటున్నారంటే ఏం చెప్పండి. మీరు తన్ను అడగాలి. రాజకీయంగా పోయి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వారి అభిమానులు చెప్తున్నారు కదా, ఈ స్టేట్మెంట్ ని మీరు ఎలా తీసుకుంటారు? సో ఇప్పుడు ఈ సినిమాని మీరు ఏ విధంగా చూడబోతున్నారు సార్? రేపు పొద్దున పబ్లిక్ ఎట్లా ఆదరిస్తున్నారు అనుకుంటున్నారు? పబ్లిక్ గురించి నేను ఆలోచించను, నేను అనుకున్నదే చేస్తాను అని చెప్పాను. మళ్ళీ మళ్ళీ అడిగితే ఏం చేస్తాను? గ్రూప్ వన్ కేటగిరీ క్యాడర్స్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, అండ్ వాళ్ళే ఈరోజు మీ గురించి మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు అంటే కారణం ఏమి? ఇప్పుడు పాయింట్ అవునా కదా, నాకు తెలీదు. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఆర్జీవీ గారు ఏం చెప్పారు? నాకు తెలియదు, నాకు స్టడీ చేసే ఇంట్రెస్ట్ ఉండదు. ఆర్జీవీ గారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు ఈ సినిమాని తీయడానికి జగన్ గారి దగ్గర? నేను వేరే వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించను. మరి ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించి సినిమా తీస్తున్నారు? నాకు రిపిటేటివ్ క్వశ్చన్స్ అడగదు, నాకు ఇరిటేషన్ వస్తుంది. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, మీరు చూస్తే చూడండి లేకపోతే మానేయండి అని ఎన్ని వందల సార్లు చెప్పాను.